వీళ్ళందరూ నమ్మో ఏమో అనుకున్నా కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలా మాజాకా గిట్లా ఎమ్మెల్యేలు ఏడు ఉండరబ్బా ఇక జీవన్ రెడ్డి సారు ఈ ఎవరు గువ్వల బాలరాజు సారు హరీష్ సారు ఒకళ్ళేంది ఇద్దరేంది ఇక నమస్తే తెలంగాణలో అయితే మంది పేర్లు రాసిండ్రు రు చదువుతా చూడండి నేను దళితుడిని సీఎం చేయాలని రాజ్యాంగంలో ఉందా అవు గువ్వల బాలరాజుని ఎమ్మెల్యే చేయాలని రాజ్యాంగంలో ఉందా గువ్వల బాలరాజు ఏం చేయకపోయినా ప్రెస్ మీట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన చెప్తా ఉంటే కూడా చూస్తూ ఊరుకోవాలని రాజ్యాంగంలో ఉందా ఇట్లా జనాలు అడగరా సంక్షేమ పథకాల గురించి రాసి ఉంటుంది కానీ దళితులకు మూడెకరాలు ఇవ్వాలి దళిత ముఖ్యమంత్రిని చేయాలని రాజ్యాంగంలో రాసి పెడతారా ఆయన అసలు రాజ్యాంగం తెలుసా బాలరాజు సారు ఏముంటాయో ఎప్పుడైనా చదివినవా అసలు నిల్చొని నువ్వు భారతదేశం నా మాతృభూమి భారతీయులంతరూ నా సహోదరులు చదువు చూద్దా ఇంత మంచి ముచ్చట్లు చెప్పినవు నీకు ఆ ప్రతిజ్ఞ గుర్తుందా స్కూల్లో చేసింది అసలు ఈయన చెప్తాడు చూడండి వామ్మో రాజ్యాంగంలో దళితులకు మూడెకరాలు ఇవ్వని ఇక కేసీఆర్ సార్ దళితులకు మూడెకరాలని ఎట్ట ముంచిండో తెలుసు కదా గా ముంచుడు ఇవ్వాలని రాజ్యాంగంలో రాయాలా ఎలక్షన్లు వస్తే వచ్చే పథకాలు ఇస్తాం ఇస్తాం ఇస్తామని వేల కోట్ల బడ్జెట్లు ఆ వేల కోట్లు ఏడిగిపోతాయో కానీ పేదోడు బతుకుమారదు ఇలాంటి ఏమంటారు బొమ్మ చూపించేవన్నీ రాజ్యాంగంలో రాయాలా ఈయన చావండి మూడెకరాలు ఇవ్వాలని ఉందా దళితం న్యాయం దళితులకు న్యాయం జరగలేదనే కేసీఆర్ కొత్త రాజ్యాంగం చర్చ లేవనెత్తిన్రావు రావు అబ్బబ్బబ్బబ్బా ఏమి యోచన అయ్యో దళితులకు న్యాయం జరగలేదబ్బా అబ్బా ఈ రాజ్యాంగాన్ని తీసిపడేసి ఈ రాజ్యాంగం వద్దు ఏమొద్దు గా అంబేద్కర్కి ఇక రాజేంద్ర ప్రసాద్కి వీళ్ళెవ్వరికి ముందు చూపు లేదు గప్పుడు అప్పుడు కేసీఆర్ సార్ ఉంటే మస్తు ఉండేది అప్పుడే పుట్టుంటే అసలు వేరే లెక్క వేరే కథ ఉండేది ఇప్పుడు ఈయన రాస్తాడు చూడండి ఇక అవసరం కోసం దళితుడిని ముఖ్యమంత్రిని చేయొచ్చు రాజ్యాంగంలో మొదటిది ఇక రాజ్యాంగంలో రెండోది ఇక ముఖ్యమంత్రిగా మరపిచ్చేందుకు దళితులకి మూడెకరాలు ఇవ్వచ్చు ఇక రాజ్యాంగంలో మూడోది ఇక మూడెకరాలు దళితులకు ఇచ్చేందుకు ఆల్రెడీ కబ్జాలైపోయి ప్రభుత్వాధీనంలో భూమి లేవు అని చెప్పేందుకు దళితులతో కూర్చొని సహభక్తి భోజనం చేయొచ్చు ఇక నాలుగోది సహపంక్తి భోజనంతో పాటు వాసాలమర్రి అనే ఒక ఊరును దత్త తీసుకోవడం వెనుక అసలు కారణం నా ఫామ్ హౌస్ నుంచి యాదగిరిగుట్టకు హైవేకి డైరెక్ట్ రోడ్ వేసుకోవడానికి ఊర్లో నుంచి పోవడానికి శ్మశాన వాటికి దాటకూడదు అనే నా సిద్ధాంతానికి ఈ ఊర్లో నుంచి తీయాలి కాబట్టి వాళ్ళ మధ్య కూర్చొని భోజనం చేసుకోవచ్చు ఇక వాసాల మరిలోంచే దళితులను బాగు చేయడం కోసం దళితులకు పదలక్షలు అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టొచ్చు ఎట్ట అయినా సరే దళితుడిని కారులో తిప్పుతా అని చెప్పొచ్చు ఇవన్నీ నా అవసరం కోసం నా స్వార్థం కోసం రాజకీయ ఎన్నికలకు అనుగుణంగా ఆ కాలపరిమితుల సిద్ధాంతాల ప్రకారం ఆ రోజు వరకు నరం లేని నా నళిక చేసే వాగ్దానాలు ఆ తర్వాత వీటిని నెరవేర్చకపోయినా ఎవ్వరూ నోరెత్తి అడగొద్దు గిట్లా రాయాలి కదా రాజ్యాంగం గు్వలబాలు రాసారు కరెక్టేనా ఇదేనా రాజ్యాంగం రాయాల్సింది ఆయన నిజమే అంబేద్కర్ సారు నీకు అస్సలు ముందు చూపు లేదు గిలాంటి రాజకీయ నాయకులు వస్తారని ఊహించినవా ఏంది అవసరం తీరితే ఒక లెక్క అవసరం ఉంటే ఒక లెక్క అని దళితులకు పది లక్షలు చేస్తాను హుజురాబాద్ ఎలక్షన్లలో మస్తు ముచ్చట్లు చెప్పిండు గదాని కోసం మా తెలంగాణ భూమిని అమ్మిండు ఇక కొడితే సంగారెడ్డిలో దళితుల మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయించిండు గిట్లే ఉంటుంది కదా కథ మస్తు చెప్పిండు చూడు జీవన్ రెడ్డి సారు ఈయన మద్దతు అడిగిందట ఇగో జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి కొత్త రాజ్యాంగం రాస్తాడు కానీ కేసీఆర్ సార్ మద్దతు ఇస్తావా అని అడిగినట నేను మద్దతు ఇస్తాను ఇగో జీవన్ రెడ్డిని సారు సారు కేసీఆర్ సారు నేనే నేనే జీవన్ రెడ్డిని మద్దతు ఇస్తానండి మాటలకి ఎందుకు మద్దతు ఇవ్వాలి అసలు దేనికి మద్దతు ఏంది వీళ్ళ కథ ఏంది వీళ్ళ కార్ఖానా మాట్లాడితే రాజ్యాంగంలో ఉంది తెలుసా రాజ్యాంగాన్ని మార్చవచ్చు అని ఇగో ఇటు చదవండి రాజ్యాంగం మంచి చెడు పాలకుల చేతుల్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగ సభలో అంబేద్కర్ సారు చివరి స్పీచ్ ఇందులో ఏ ఏ అంశాలు ఉన్నాయి లేకపోతే రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని తీసేయొచ్చని ముక్క ఎవరు అంబేద్కర్ సార్ చెప్పిండని మస్తు మాట్లాడుతాను కదా ఈ ఒక్క ఆర్టికల్ చదవండి సార్ ఎందుకంటే ఈ ఆర్టికల్ మొత్తం చదివెలు మన ప్రోగ్రామ్ టైం అయిపోయింది కాబట్టి నేను చదవలేకపోతున్నాను ఒకసారి మీరు కూడా చదవండి ఎవరైనా దగ్గరలో ఉంటే ఆ గువ్వల బాలరాజ్ సార్కి గ హరీష్ సార్కి గ జీవన్ రెడ్డి సార్కి కూడా ఒక వెలుగు పేపర్ ఇవ్వండి ఇగో అసలు మొత్తం కథ చదువుతా చూడండి వీళ్ళది పేపర్ నెంబర్ మూడు అబ్బా అంబేద్కర్ స్ఫూర్తితో కొత్త రాజ్యాంగం తెస్తావు జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి సారేమో రాజ్యాంగానికి సంబంధించి ఏం చేయాలా ఏం చేయాలా ఏ అంశాలు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక జీవన్ రెడ్డి సారు ఇలా ముఖ్యమంత్రి సార్ కుర్చీలో కూర్చుంటే గడ కూర్చొని ఆయన చెప్పేవన్నీ రాసుకుంటా ఉంటాడు అయ్యా నువ్వు చెప్పు నువ్వు చెప్పు నేను రాస్తా కదా నీకెందుకు రాజ్యాంగం వ్యూహకర్తవి నువ్వు దాని ఏమంటారు ప్రచురణ కర్త రాసుడు నాది నాది బాధ్యత నీ మద్దతు ఇచ్చి నీ కింద కూర్చుంటా అని నేను రాస్తాను అనమాట ఈయన చెప్పేది చూడండి రాజ్యాంగాన్ని మార్చిన అంబేద్కర్ పేరు భూమి ఆకాశాలు ఉన్నంత వరకు సుస్థిరంగా ఉంటుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్పారు ఊకో ఏవి చెప్పినవులే ముఖ్యమంత్రి కాగానే అసలు ఆయన చిత్రపటాన్ని తీసి ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చి గాయన అసలు మొత్తానికే కేల్కతాం దుకాణం బంద్ చేయాలని చూస్తాను కానీ భూమి ఉన్నంత వరకు ఆకాశం ఉన్నంత వరకు నీరున్నంత వరకు ఉంచుతారు ముందు ప్రగతి భవన్లో ఆడా సచివాలయంలో గడ అంబేద్కర్ సార్ ఫోటో బీకేసి ముఖ్యమంత్రి సార్ ఫోటో పెట్టుకున్నాడు గది మార్చి చూపించు ఫస్ట్ గది మార్చు తర్వాత నింగి నేల ఆకాశం నువ్వు గుర్తుపెట్టేది ఏంది మాకు గుర్తు లేదా జీవన్ రెడ్డి సార్ చెప్తేనే గుర్తొచ్చిందా ఏంది మీరన్నా మీ ముఖ్యమంత్రి సార్ రాసిచ్చిన స్పీచ్ చదవలేదని గవర్నర్ గవర్నర్ అమ్మ చేసే గణతంత్ర దినోత్సవ వేడుకలకు పోలే కానీ అందరం కూడా జెండాకు సెల్యూట్ చేసినాం తెలుసా అంబేద్కర్ స్ఫూర్తితోనే కొత్త రాజ్యాంగం తెస్తామన్నారు అవు తెలంగాణ ఉద్యమం అప్పుడేమో గా ఉద్యమ స్ఫూర్తితో తెచ్చినవని గా తర్వాత తెలంగాణ తెచ్చింది ఎవరంటే మా ముఖ్యమంత్రి సారే గా డేటే జరుపుకోవాలి మిగిలిన ఏం వద్దొద్దు అని ఆ డేట్లను కూడా పాత్ర పెట్టినాం మీరు అబ్బో రాజ్యాంగం రాస్తారు ఇక అంబేద్కర్ అసలు మీకు ఎవరైనా ఇచ్చింద్రా ఓ జీవన్ రెడ్డి సార్ ఒక మాట అడుగుతూ చెప్పు నేను రాజ్యాంగం రాయమని ఎవరైనా చెప్పిండ్రా మీరు రాస్తానురా ఓయమ్మో ఇక సినిమా స్క్రీన్ ప్లే దర్శకత్వం రాట మాటలు ఇక ఏదో ఉంటుందిగా మొత్తం చేసేస్తాను అప్పుడే ఆహా ఎలక్షన్కి ముందు జై భీమ్ తర్వాత నై భీం బీజేపీ స్టైల్ అని విమర్శించింది ఇది మాత్రం మస్తు చెప్పిన ఎన్నికలకు ముందు జై భీమ్ హుజురాబాద్ ఎలక్షన్లో చూసినాం కదా దళితులకు అమ్మమ్మమ్మ మోకరిల్లిపోయి పది లక్షలు ఇగో ఇంట్లో నా భార్యను అడిగొచ్చినా ఏమంటావమ్మా మన ఇద్దరికి తినడానికి ఒక ముద్దు ఉంది కదా అయ్యో మన ఇద్దరికి తినడానికి ఇంత బువ్వ దొరకదా అయ్యా పో దళితులు ఉద్ధరణ చేసినా ముందు దళితులు బాగు చేయంటే హుజరాబాద్ ఎలక్షన్లు అయిపోయి ఎన్ని రోజులు అయిపోయింది హుజరాబాద్ ఎలక్షన్లకు మూడు నెలల ముందు అంటే గప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక ఆరు నెలలు వేసుకుందాం మినిమంలో మినిమం ఇంకెక్కువే అయింది కానీ గంత వేసుకుందాం ఆరు నెలల్లో అరవై మంది రైతులు బతుకులు కూడా సారీ అరవై మంది దళితుల బతుకులు కూడా మారలేదు ఈయన మళ్ళీ అయ్యింది జై భీము తర్వాత ఇంకొకటట తెలంగాణ కోసమే ఫస్ట్ జై భీమ్ అని దళితుల్ని వాడుకున్నావు తర్వాత నై నై భీమ్ అని నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావు మళ్ళీ రెండోసారి ఎలక్షన్లు వచ్చేసరికి దళితుల కోసం జై మూడెకరాలు అన్నావు తర్వాత నై నై మూడెకరాలు అన్నావు మళ్ళీ హుజురాబాద్ ఎలక్షన్లో వచ్చేసరికి దళిత బంధు అన్నావు తర్వాత నై నై బంధు అన్నావు ఇక కనబడుతూనే ఉంది జై భీమ్ ఎవరు నై భీమ్ ఎవరు ఎందుకు చెప్పు మిమ్మల్ని ఇవన్నీ అడిగిన వాళ్ళు అనడం ఎందుకు ఇట్లా ఇజ్జత్ దీయించుకోవడం ఎందుకు జనాలు ఎంత ట్రోల్ చేస్తారో తెలుసా అసలు జీవన్ రెడ్డి సార్ అంటే కామెడీ పీస్ అయిపోయింది సోషల్ మీడియాలో గాయన ఎవరైనా ఏమంటారు పోరగాళ్ళు ఏడుస్తుంటే గాయన వీడియో పెట్టిండట కానీ మాట్లాడే మాటలు గాని చేసే చూసిగా పోరగాలు కూడా అవుతానట అయిపోయిండు సోషల్ మీడియాలో కావాలంటే ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడండి ఇక జీవన్ రెడ్డి సార్ మీద ట్రోల్స్ అని కొట్టండి ఘోరాతి ఘోరకు వస్తాయి ఇక గువ్వల బాలరాజు సార్ ఏం చెప్పిరో అవుదా దళితుణ్ణి సీఎం చేయాలని మూడెకరాల భూమి ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించు అవు గిది ఇవన్నీ లేవు దళిత సాధికారత చేయాలని దళితుల్ని ముందుకు తీసుకురావాలని వాళ్ళని బాగు చేయాలని రాజ్యాంగంలో లేవు గువ్వల బాలరాజు అనే వ్యక్తి పుడతాడు ఆయన్ని ఎమ్మెల్యే చేయండి గానీ ఏం బాగు చేయకపోయినా ఆయన నియోజకవర్గాల్లో మాట్లాడకండి ఇక కేసీఆర్ అనే ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి సీట్లోనే గుసెట్టండి అని రాజ్యాంగంలో రాసిండ్రులే పథకాల గురించి రాయలేదు టీఆర్ఎస్ నాయకుల గురించే రాసిండ్రు పాపం అదే కదా మీ బాధ మీ గురించి రాయలేదని రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారో ఏమో ఏం పాడో ఏమో దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేకపోయామన్నారు బీజేపీ కాంగ్రెస్ నేతల చేతుల్లోనే భూమి ఉందని అందుకే దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేకపోయామన్నారు ఆక్రమణాదారులు భూములు ఇస్తే దళితులకు భూమి ఇస్తామని చెప్పారు బా పర్ఫెక్ట్ చెప్పినవు సారు గువ్వలవాళ్ళు రాశారు గిదే మాట మీద నిజంగా చెప్తానా నువ్వు మంచి ఎమ్మెల్యే అయితే మంచి ప్రజానాయకుడు అయితే సర్వే చేయించుతారు ఏ పార్టీ నాయకుల దగ్గర ఎక్కువ భూమి ఉంది మనకు చట్టపరంగా ప్రతి వ్యక్తి దగ్గర వాళ్ళ పేరు మీద గింత భూమికి మించి ఉండకూడదు ఇక బినామీల పేరుతో ఎంత భూమి ఉంది అంత బయటకు దించు బయటికి దించి నిజంగా మీద నువ్వు పిటిషన్ వేస్తావా లేకపోతే ఢిల్లీలో పోరాడతావా గువ్వల బాల రాజు మేము అందరం ఉంటాం గా తర్వాత అవసరమైతే నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయినా సపోర్ట్ చేస్తాం తీయించు ఫస్ట్ ఎవరి దగ్గర ఎంత ఆక్రమించుకున్న భూమి ఉంది ఆక్రమించుకున్న భూమి ప్రతి నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో గా ఎమ్మెల్యేలు చేయండి అమ్మా మా నియోజకవర్గంలో ఆక్రమించుకున్న భూమి ఉంది ప్రతి మనిషి దగ్గర గింతే ఉండాలి బీజేపీ నాయకులు ఇంత ఎక్కువ ఆక్రమించుకున్నారు టీఆర్ఎస్ నాయకులు గింతెక్కువ ఆక్రమించుకున్నారు కాంగ్రెస్ నాయకులు గింతెక్కువ ఆక్రమించుకున్నారు కబ్జా చేసిండ్రు ఈ భూములన్నీ బయటకు తీసి ప్రతి నియోజకవర్గంలో ఉన్న దళితులకి అండి మస్తు మాట చెప్పినావు బాలరాజు సారు గురిగించ కింద నలుపు చూసుకొని మాట్లాడు కేసీఆర్ చెప్పినట్లు కొత్త రాజ్యాంగం అవసరమా లేక కేసీఆర్ని దోషిగా నిలబెడతారా తేల్చాలి కేసీఆర్ సార్ మాకేం అవసరం లేదు కొత్త రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ఉన్నవన్నీ చక్కగా అమలు చేస్తే చాలు రాజ్యాంగాన్ని ప్రతి నాయకుడు చదవాలనే ఒక కొత్త రూల్ చేస్తే చాలు ఇక కేసీఆర్ సార్ని ఏమంటారు కందకులు ఏం దురద కత్తికేందుకని ఆయన చెప్పిపోయి గాడేడ కూర్చున్నాడు మంచిగా ముచ్చింతల్లో ఇంత దురదలాగా గోక్కుంటారో నాకు అర్థం కావట్లేదు అంటే బడ్జెట్ గురించి మాట్లాడిన ఆయన అంటే ఏమేమో మాట్లాడి నోటికి వచ్చినట్టు మాట్లాడేసి నేషనల్ మీడియాలో కూడా హైలైట్ కావాలని దీన్ని మొత్తం గెలుక్కుంది ఎవరు గుమ్మడికాయల దొరంగ అనగానే భుజాలు దరుముకుంది ఎవరు అరే లే నా బడ్జెట్ విషయం ఎక్కడ వామ్మో నేను నిరుద్యోగ భృతిస్తాను అని చెప్తిన లేకపోతే గదాని కోసం కేటాయిస్తా అని చెప్తినాయి దీనికోసం కేటాయిస్తా అని చెప్తుని మొత్తం బయటకు వచ్చి ఏం చేయాలని చెప్పి గుమ్మడికాయల దొంగ అంటే బురాలు భుజాలు ధరమ్ముకుంది గాయనే తరుముకొని మరీ దొరికిపాయే ఇప్పుడు ఏం చేయగలుగుతాం చెప్పు రాజ్యాంగం మారాలా లేక పాలకులు మారాలా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఓయమ్మో అంటే ఇక గప్పుడు కనుక రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు హామీలు ఎందుకు నెరవేర్చలేదు ముఖ్యమంత్రి సారు ఇది ఏమన్నా పద్ధతి ఉందా మేనిఫెస్టోలో ఇంకా మస్తు ఇచ్చినావు కదా అంటే ఆ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ ఏం మాట్లాడుతున్నావు రెండు వేల పద్నాలుగు హామీలు నెరవేర్చలేదు నెరవేర్చినప్పుడు మీరేం చేయాలా నాకు ఓటు వేయకుండా ఉండాలా నాకు ఓటు వేసిండ్రు నన్ను గెలిపించిండ్రు నన్ను ముఖ్యమంత్రి గుసబెట్టారు మీకు అర్హత లేదు ఇక రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో గురించి మాట్లాడకండి ఇట్లా ముఖ్యమంత్రి సార్ చెప్పిన మాటల్ని మస్తు మంచి గుర్తుపెట్టుకొని అదే స్టైల్లో చెప్పిన కదా గుల సారు ఇక్కడ చాలా మందబ్బా అంబేద్కర్ వారసులట కేసీఆర్ అమ్మో కేసీఆర్ తెలంగాణ అంబేద్కర్ అట వా అమ్మో సారు అంబేద్కర్ సార్ ఇన్నాడు అనుకో ఏంది నాకు గోసా ఏంది ఏదో నేను బతికున్నంత కాలం జనాల కోసము దళితుల కోసము గానిది జీ తెలుగులో సీరియల్ వస్తుంది నేను చూస్తా అనమాట జయ అంబేద్కర్ అని మస్తు ఉంటుంది అనమాట గది గాని చిన్నప్పటి నుంచి ఎంత పోరాటం చేసిడు గివన్ గిన్ని పోరాటం చేసి నా వల్ల అయింది చేసి నేను పోయి గా స్వర్గంలో మంచిగుంటే ఉంటే గి వీళ్ళేంది బాబు నన్ను వీళ్ళ మధ్యలోకి రాగి రాజకీయ రంగులు నాకు పులుముతారని బాధపడతాడు ఇన్నాడంటే అర్థమైందా వద్దులే ఇక అభినవ శానిక్యుడు అయిపోయాండు తెలంగాణ తీసుకురావడానికి మహా ఉద్యమకారుడు అయిపోయిండు యోధుడు అయిపోయిండు ఇప్పుడు తెలంగాణ అంబేద్కర్ వామ్మో వద్దు నాయనో ఇంకా ఆయనకు అవన్నీ చెప్పి పాపం ఎందుకు చెప్పు వాళ్ళలో ఇంకా ఆశలు అయిపోయాయి మూడెకరాలు అయిపోయింది దళిత బంద్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇక మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఈ పేరు చెప్పుకొని తిరగడం తప్ప ఈ పేర్లు అనేది నిజంగా ఒక పేదోడికి ఉపయోగపడే విధంగా లేవు కాబట్టి మీకు మీరు పెట్టుకోకండి ఇక హరీష్ సార్ కూడా దీని గురించి మస్తు మాట్లాడిండబ్బా గది కూడా ఎడో ఉండాలి ఎడ వీళ్ళకంటే ఎక్కడ రాస్తారు హరిశ్ సార్ గురించి ఇగో ఇదే కేసీఆర్ మాటల్లో తప్పేంది రాజ్యాంగం మార్చాలన్న సీఎం కామెంట్లకు హరీష్ సమర్థన ఇక హరీష్ సార్ మాటలు అయితే పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు అబ్బా ఇక ఏమంటారు వెలుగన్న ఇంత పెద్ద ఆర్టికల్ రాసిండు కానీ వెలుగన్న హరీష్ సార్ అంటేనే కేసీఆర్ సార్ ఏం చెప్తే గదే గైన మనిషి అయితే గిన ఆత్మ అన్నట్టు గీన ఇట్ల పథకం గురించి సోచన చేస్తే ఆ పథకంలో నిజాల అబద్దాలు ఏమున్నాయి అసలు ఒక ఆర్థిక మంత్రి గీన బడ్జెట్లో ఎన్ని బొక్కలు ఉన్నాయి గీన ఎన్ని వాగ్దానాలు బడ్జెట్ కోసం పెట్టిండు ఆ బడ్జెట్లలో ఎన్ని నెరవేర్చిండు ఇవన్నీ ఎత్తిననుకో ఇక అసలు కథ బయటకు వస్తుంది ఇక హరీష్ సార్ గురించి పెద్ద చెప్పుకోవడానికి ముచ్చట ఏం లేదబ్బా కేసీఆర్ సార్ హరీసు చెప్తావా చెప్పవా ఇక హరీసు ఎన్నికలు ఉన్నాయి పోతావా పోవా హరిసు ఇక నువ్వు పని చేస్తావా చేయవా అంటే జీ హుజూర్ అని చేయడంలో మొదట ఉంటాడు గీ అని జనాలు చెప్పుకుంటుంటారు ఇక కాబట్టి ముఖ్యమంత్రి సార్ని రేపు అంబేద్కర్ కాదు రాజ్యాంగం రాసింది గ రోజు ప్రెస్ మీట్లో నీ మాట్లాడినా ఇక నీ మాట్లాడిన తర్వాత చానా యోచన చేసి చిన్న చిన్న సవరణలు చేసిండ్రు నా వల్లే ఈ సవరణలు జరిగినాయి అంటే ఇక గది మారినట్టే ఇక నుంచి అంబేద్కర్ పేరు తీసేయండి కేసీఆర్ సార్ పేరు పెట్టండి అన్నా కూడా వీళ్ళంతా పెట్టాల్సిందే పెట్టాల్సిందే అనే రకాలు కాబట్టి వీళ్ళ గురించి పెద్దగా లే